అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం, ఒక సెన్సేషనల్ కేసు మనము త్వరగా సాల్వ్ చేయడం జరిగింది. 20వ తేదీ, ఈ నెల 20వ తేదీ మిస్సింగ్ కేసు ఒకటి నమోదవడం జరిగింది. కోడుమూరు పోలీస్ స్టేషన్లో సుధాకర్ అనే 36 ఏళ్ల వ్యక్తి మిస్ అవుతున్నాడని వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వడంతో మనం క్రైమ్ నెంబర్ 78/2022 కింద కోడుమూరు పోలీస్ స్టేషన్లో కేసు కట్టి దర్యాప్తు మొదలు పెట్టడం జరిగిందండి. ఎస్ఐ మరియు సిఐ ఆధ్వర్యంలో ఆ కేసు మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా చాకచక్యంగా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుండడంతో అతని భార్య చంపడం అనేది మనకు తర్వాత వెలుగులో వచ్చినా కూడా వాళ్ళ భార్య తనకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న వ్యక్తి దస్తగిరితో పాటు కలిసి చంపడం మనకు తర్వాత వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఎక్కడ బయటపడతామేమో అని భయపడి విఆర్ఓ దగ్గరికి నిన్న పొద్దున్నే, అంటే 22వ తేదీ పొద్దున్న విఆర్ఓ ఎల్లప్ప మరియు నారాయణ వద్దకు వెళ్ళి వాళ్ళు చంపిన విధానాన్ని మొత్తం వివరించి వాళ్ళే చంపానని వాళ్ళు కన్ఫెస్ చేసి మన దగ్గర లొంగిపోవడం జరిగిందండి. నిన్న వాళ్ళు చూపించిన డైరెక్షన్స్తోనే డెడ్ బాడీ వాళ్ళు ఎక్కడ చంపిన ప్లేసు మరియు పూడ్చిపెట్టిన ప్లేస్ కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడే ఎగ్జిమేషన్ మరియు ఇన్క్వెస్ట్ కూడా చేసి చేపించడం జరిగిందండి. అందులో ఆ వివరాలు బట్టే మనం వీళ్ళని ఈరోజు అదుపులో తీసుకొని రిమాండ్కి కూడా పెడుతున్నాము. వీళ్ళని మళ్ళీ మరియు పోలీస్ కస్టడీకి కూడా తీసుకొని దర్యాప్తు కంప్లీట్ చేయడానికి కూడా త్వరగా పూర్తి చేసి ఈ కేసును ఫైనలైజ్ చేయాలని చూస్తామండి. నమస్తే.